తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీ ఈ రాక్షస పాలన ఈ ముఖ్యమంత్రి ఏదైతే చేస్తున్నాడో రాక్షసన పాలన పోవాలనుకుంటే కేవలం బీజేపీనే దాన్ని ఎదుర్కోగలుగుతది మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఇంకా బీజేపీని ముందుకు తీసుకెళ్ళడము ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అప్పుడు పుట్టిన మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే నాశనం చేస్తున్నాడో దీని ఒక కంకణం కట్టుకొని ఈయన గద్దె దించాలి ఈయన జైలుకు పంపించాలి ఎందుకంటే ఇంత అవినీతి ఏదైతే చేస్తున్నాడో ఈ రాష్ట్రానికి అవినీతి ఈ దారిలో ఎన్ని రాంగ్ ఒక తుగ్లక్ నేను మొట్టమొదటిసారిగా తుగ్లక్ ఈయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు రాత్రిపూట ఆలోచించి మార్నింగ్ డిసిషన్ తీసుకుంటాడు అందరు రిటైర్డ్ ఆఫీసర్స్ ని పెట్టుకొని వీలతోని ఓ నిర్ణయాలు అంటే ఆయన నిర్ణయం ఏదైతే ఉందో వీలతోని ఒప్పించుకోవడానికి ఎందుకంటే రెగ్యులర్ ఆఫీసర్ ఆయన ఏమైనా వ్యతిరేకిస్తాడు వీళ్ళు రిటైర్ వాళ్ళు వీళ్ళకు ఖాళీ జీతాలు ఇస్తే వీళ్ళు పడి ఉంటారు అని చెప్పి ఆ ఆలోచనతోని ఇప్పటి వరకు 250 రిటైర్డ్ ఆఫీసర్స్ ని తీసుకొని ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు మేము బీజేపీ పార్టీ తరపు నుంచి ఈ అంశంపైన మన ప్రెసిడెంట్ గారికి నేను అపీల్ చేస్తున్నాను సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి నాశనం చేసేటట్లో ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ ఒక కీలకమైన పాత్ర వేస్తున్నారు ఈయన ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వీలతో ఒప్పించుకొని ఇప్పుడు ఇరిగేషన్ మురళీధర్రావుని ఇన్ఛార్జ్ చేసినాడు ఆయన రిటైర్ 8 సంవత్సరాలు అవుతుంది కానీ ఇది కేవలము వీళ్ళు తప్పుడు రీడిజైన్ వలన కమిషన్లు దుబ్బటానికి ఈ ముఖ్యమంత్రి ఏదైతే వ్యవహరిస్తున్నాడో దాన్ని వ్యతిరేకంగా చేసేది అవసరం ఉంది కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుంది వీరు ముఖ్యమంత్రి ఏదైతే యూ టర్న్ తీసుకొని అన్ని నిర్ణయాలలో ఎందుకంటే ఎక్కడ కూడా ఒక సరైన ఆలోచనతోని నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడతలేదు ఇప్పుడు తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి రాత్రిపూట ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నాడు అందుగురించి ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఒక పబ్లిక్ మూమెంట్ తీసుకురావాలి ఆ దశలో ప్రెసిడెంట్ గారు మంచి బస్ యాత్ర పెడదాము మొత్తం తెలంగాణ ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పిస్తామని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బీజేపీ పార్టీ డెఫినెట్లీ ఈ ముఖ్యమంత్రికి చెంప దెబ్బ కొట్టేలాగా మొన్న దుబాక్లో చూపించినాము జిహెచ్ఎంసీలో చూపించినాము వచ్చే నాగార్జున సాగర్లో కూడా అక్కడ విచిత్రమైన ఫలితాలు లభిస్తాయి బీజేపీకి నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా అక్కడ మంచి సర్వే చేయించడం జరిగింది అక్కడ కూడా మన కౌన్సిల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి అదే ఈ దశలో అందరు నాయకులు బీజేపీలో జాయిన్ కావడము మన సంగప్ప ప్రత్యేకంగా వారికి బీజేపీలో ఒక మంచి కార్యకర్తగా పనిచేయాలి మంచిగా కార్యకర్తగా పనిచేయాలి ఫస్ట్ సంగప్ప మంచిగా పనిచేస్తూ బీజేపీలో చాలా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి పాల్గొని సక్సెస్ఫుల్గా పనిచేసి ఏదైతే ఈ ముఖ్యమంత్రిని దించడంలో బీజేపీ ఏదైతే ముందుకు వెళ్తుందో మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నా భారత్ మాతాకి జై